మానిని పోడ్రా బీజియం. మీ ఏజ్ ఎంత ఉంటది? నాకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కోవై సరళగారులు వస్తే ఎలా ఉంటది? కాఫీ తాగుతారా? ఏంటి అపోజు? రెస్పెక్టింగ్. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వనవసరం లేదు, కానీ సౌండ్ చేయకుండా ఉంటే చాలు. ఇదే దెబ్బ చిరంజీవి శ్రీదేవిని కొడితే అబ్బా అనలేదే, అప్పుని తీని దెబ్బ అంది. భారతి, భార్యాభర్తల బంధం కోసం ఓ కొరియాక ఇంగ్లీష్ లో ఏమన్నాడు తెలుసా? నాగరాజు గారు, చేసుకోండి. బటర్ఫ్లై బటర్ఫ్లై. I was like, you've dominated the song. మీ అందరికీ నచ్చింది. ఇతను ఇప్పుడు చచ్చిపోయాడు అంటే దానికి అర్థం ఇది వరకు వాడు బతుకున్నాడు అని. రవి, మనకి ఊపిరి ఆడి వాడికి ఊపిరి ఆడట్లంటే దానికి అర్థం ఏంటి? వాడికి ఊపిరికి ఏదో గొడవ అయ్యింది. మీ సీరియల్ ఎన్నో ఎపిసోడ్లో ఉంది? 370. ఇంత యాక్టింగ్ చేస్తే 3000 దాకా వెళ్ళింది. అది మధ్యలో స్ట్రాంగ్ ఉండాలి. ఒక క్యూట్ మూమెంట్ జరగబోతుంది. అయ్యో, బ్లష్ అయిపోతుంది మొత్తం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసా, కళ్ళు మూసుకోండి. జీలో యాక్చువల్లీ ఇంతలా ఎక్స్ప్రెస్ చేయడం ఇదే నేను ఫస్ట్ టైం వింటున్నాను. నాటకాలతో జీవితాన్ని ప్రారంభించిన ఈమె పరిస్థితి ప్రస్తుతం జీవితమే ఒక నాటకం అనేలా మారింది. అంత దృష్టం భగవంతుడు, ఆర్టిస్ట్ గా నేను ఎప్పుడు ఓడిపోలేదు, కానీ నిజ జీవితంలో ఓడిపోయాను. దృష్టం మరి ఏం చేస్తాం, భగవంతుడు రాశారు. మా అమ్మాయి నేనే ఉన్నాం, ఎవరు లేదు మాకు. నా ప్రాణం పోతే మా అమ్మాయి వీధుల పాలైపోతుంది. మళ్ళీ నేను బతుకుంటానో లేదో మీ అందరి అభిమానం పొందాలని, మిమ్మల్ని అందరినీ చూడాలని ఆశ వచ్చాను. విష్ణురాజు గారితో లైఫ్ అనేది నేను ఎన్నో జన్మలు జన్మలు చేసుకున్న పుణ్యం అన్నమాట. అది కృష్ణరాజు గారికి ఏదైతే ఇష్టమో దాన్ని కంటిన్యూ చేయడం నాకు ఇష్టం. బాహుబలి తాళి వచ్చింది. ప్రభాస్ బాబు ఫోన్ చేసి తారక్ ఎక్కడున్నా వచ్చేయాలి భోజనానికి అంటే, ఈ తండ్రి కొడుకులు ఎక్కడికి వెళ్ళినా వదలరు, భోజనాలు పెట్టి చంపేస్తారు వీళ్ళు. నాన్న ఇంపార్టెంట్ వర్క్ కోసం ఊరికి వెళ్తున్నాడు. నాన్న త్వరగా వచ్చేస్తావు కదూ? త్వరగా వచ్చేస్తానమ్మా. పాదయాత్రలో పాల్గొన్న తారక రత్న ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. నీకు నిఖా అయితే నువ్వు విమానం ఎక్కి వెళ్ళొచ్చు, నీకు కావలసినవన్నీ కొనుక్కోవచ్చు. ఆపండి, ఈ చిన్న పాపని ఒక ముసలాడికి ఇచ్చి పెళ్లి చేస్తారా? వీడేమో అక్కడికి తీసుకువెళ్లి వాడి అవసరాలు తీర్చుకుని వదిలేస్తాడు. ఒక మనిషికి 17 మ్యారేజెస్ కూడా జరిగినాయి. అప్పుడు ఒక అమ్మాయి సూసైడ్ చేసింది. ఈ నరకం నుండి నన్ను తీసుకుపోవాలి. ఈ రోజు వరకే నువ్వు ఈ ఇంటి కూతురువి,
రేపటి నుంచి పెళ్లి కూతురువి. ఆడపిల్లలు అత్తారింటికి వెళ్ళాక తల్లికి మాత్రం ఎప్పటికీ చిన్నపిల్లే. అమ్మ లేకుండా ఉండాలా? రేపటి నుంచి ఎలా ఉంటుందో పిచ్చి తల్లి. బుజ్జి, నువ్వు ఎప్పుడెప్పుడు బయటికి వస్తావా? నన్ను నోరారా అమ్మ అని పిలుస్తావా? వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను బుజ్జి. అయ్యో అమ్మా, నాకు ఎంత నొప్పిగా ఉంది అంటే నన్ను కనడానికి మా అమ్మ ఎంత నొప్పి భరించుంటుందో. బిడ్డని కనడం అంటే చావుతో పోరాటం చేయడమే కదా. అందరూ జన్మిస్తారు, కానీ ఆడపిల్లలు మాత్రమే జన్మనిస్తారు. స్త్రీని కాపాడుకుందాం, మన స్త్రీని గౌరవించుకుందాం.